వాళ్ళ మన ఉత్తరాంధ్ర నుంచి మంత్రి గారైన బొత్స సత్యనారాయణ గారు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ పేపర్లో చూసాం జిల్లాల మార్పు ప్రక్రియ నిరంతరం అని ఒకటి, అలాగే పవన్ అమలాపురంలో కాల్పులు జరిగితే లబ్ధి పొందుదామని చూస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అని రెండు, అలాగే మేము అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో చెందినవాడు కాదు, ఆయన పేరు పెడితే మీరు ఎందుకు అడ్డుపెడుతున్నారు అంటే బొత్స సత్యనారాయణ గారు మీలాగా పోటుకు ఒక మాట, పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట, పార్టీ పైనకి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడే రకం కాదండి పవన్ కళ్యాణ్ గారు, గుర్తుంచుకోండి. ఈసారి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా మాట్లాడే ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి బొత్స గారు, నేను చెప్తున్నా. ఎందుకంటే అసలు తండ్రిని హత్య చేయించింది జగన్ జగనే అని చెప్పి మీరు కాంగ్రెస్ నుండి చెప్పారు, అదే జగన్ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. మీ తాలూకా గతం చూస్తే, గత చరిత్ర చూస్తే మీ సారా వ్యాపారం కానీ మీ లాలూచీలు కానీ అందరికీ తెలిసినవే. మీకు ఇవాళ డబ్బు ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్యారెక్టర్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీరేమంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టేటప్పుడు అన్ని జిల్లాలతో పాటు ఈ జిల్లాకు పేరు పెడితే గొడవ వచ్చేది కాదు కదా, ఎందుకు మీరు డిలే చేశారు? కావాలని డిలే చేసి, కావాలని కోనసీమ పేరు అనౌన్స్ చేసి, మళ్ళీ కావాలని ఆ పేరు మార్పు అనౌన్స్ చేసి, ఆ పేరు మార్పుకు 30 రోజులు టైం ఇచ్చి, 30 రోజులు టైం ఇచ్చిన రెండో రోజునే మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరే దరఖాస్తులు ఇచ్చినా సరే అంబేద్కర్ పేరు ఉంటుంది. ఏంటండి మీకున్న అంబేద్కర్ గారి మీద మీకున్న గౌరవం? అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద మీకు ఏమైనా గౌరవం ఉందా? ఈ రోజు వరకు ఒక గ్రామ సభ అయినా మీ పులివెందులలో జరిగిందా? జరగలేదు కదా. ఇప్పుడు జిల్లాల పేర్లు మారొచ్చు 6-7 నెలల్లో అన్నారు. కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరు పెట్టి 6 నెలలు దాటిపోయింది, దానికి ఎందుకు భీమరావు అంబేద్కర్ జిల్లా అని పెట్టకూడదు? మీ జిల్లాకు మీరు పెట్టండి, ముందు ఆదర్శంగా నిలబడండి. అంతేగాని అంత కాకపోతే పులివెందుల కేంద్రంగా భూ జిల్లా ఏర్పాటు చేయండి, దానికి ఏర్పాటు చేసి దానికి భీమరావు పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టండి. కోనసీమకి డెఫినెట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టండి, అలాగే భీమరావు పేరుని మీకు ఒక జిల్లా క్రియేట్ చేసి దానికి పెట్టండి. అంతేగాని కాల్పుల్లో ఎవరు బాగా బెనిఫిట్ పొందారండి? గతంలో 20 ఏళ్ల క్రితం బషీర్బాగ్లో కాల్పులు జరిగితే ఎవరు నష్టపోయారు, ఎవరు బెనిఫిట్ పొందారు? మీ నాయనే కదా బెనిఫిట్ పొందింది, మీ జగన్మోహన్ రెడ్డి గారు నాయనే కదా బెనిఫిట్ పొందింది అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆ బషీర్బాగ్ కాల్పులు. సో అటువంటి కాల్పులు ఏమైనా జరిపేస్తే వస్తారు.